ఈరోజు మనం కంద పులుసు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: కంద, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, వంకాయ, బెండకాయ, కొత్తిమీర, బెల్లం, ఉప్పు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి, కరివేపాకు, తాలింపుకి ఎండు మిరపకాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ. ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందు పాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత మెంతులు వేడితే కొంచెం స్మెల్ బాగా వస్తుంది. కొంచెం వేగనిచ్చిన తర్వాత వెల్లుల్లిపాయలు రెండు స్పూన్లు కాగి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి. పులి పిక్కలు సరిపడంతా అన్ని వేసుకుని కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకుని విజిల్ రాయించే వరకు రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్ వచ్చిన తర్వాత ముక్కలు ఉడికినాయో లేదో చూసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇది రైస్లో వేసి తింటే చాలా బాగుంటుంది.